లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పట్టపగులై కొందరు దుండగులు కత్తితో దాడి, బంగారు దుకాణంలో సినీ పక్కిలో బారి చోరీ. తనకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి మరిలో గోళ్ళ బుల్లిరామయ్య బద్ధాన్ని ఘన నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మీ. ఎన్నో కృష్ణ వెనుక పలువురు ఉపాధ్యాయులు ఆత్మీయ సన్మాన సభ హాజరైన పలువురు అధికారులు. పట్టమగలే కొందరు దుండగులు కత్తితో దాడి చేసే బంగారం దుకాణంలోని సినీ పక్కిలోని బారి చోరించేశారు. బుధవారం మధ్యాహ్నం చౌదరా ఘాట్ థానా పరిధిలోని అక్బర్బాగ్లోని ఈ ఘటన జరిగింది. బైక్ పైన వచ్చిన ముగ్గురు వ్యక్తులు దుకాణంలోకి చొరబడి యజమానిపైన కత్తితో దాడి చేసి బంగారాన్ని దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్లోజ్ టీమ్ సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దుకాణంలోని ఎంత బంగారం చోరీకి గురైందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తనకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి వర్యులు బోళ్ళ బుల్లిరామయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి, ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ కేంద్ర మంత్రి వర్యులు కీర్తిశేషులు డాక్టర్ బోళ్ళ బుల్లిరామయ్య వర్ధంతి సందర్భంగా తనకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తనకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ జోళ్ళ బుల్లిరామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ పారిశ్రామిక సామ్రాజ్య స్థాపనలో డాక్టర్ బోళ్ళబుల్లి రామయ్య ప్రముఖ ప్రజ్ఞాశాలి అంటల్లోని ఎటువంటి సందేహం లేదని, ముఖ్యంగా పారిశ్రామిక రంగంలోని కానీ రాజకీయ రంగంలో కానీ విద్యా రంగంలో కానీ సేవా రంగంలో కానీ ఆయన తనదైనటువంటి ప్రత్యేకతను చాటుకున్న అటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బోళ్ళ బుల్లిరామయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఘన నివాళులు అర్పిస్తూ ఒక పారిశ్రామికవేత్తగా, ఒక రాజకీయ నాయకునిగా, ఒక సంఘ సేవకునిగా సేవా రంగంలో, రాజకీయ రంగంలో, పారిశ్రామిక రంగంలో తనదైనటువంటి ముద్ర వేసి ప్రజల గుండెల్లో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి బుల్లిరామయ్య గారు. పారిశ్రామిక రంగంలో అనేక నూతన విధానాలను తీసుకొచ్చి తనుకు ఆంధ్ర షుగర్స్లో సాంకేతికతకి ప్రాధాన్యత ఇచ్చి తనదైనటువంటి ముద్రతో సాంకేతిక రంగంలో తనుకుని పారిశ్రామిక పట్టణంగా ప్రపంచ పటంలో ఈరోజు నిలబెట్టడంలో బుల్లిరామయ్య గారి పాత్ర ఎంతైనా కీలకమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాజకీయ రంగంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి 1984లో మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై 18 సంవత్సరాలు ఏలూరు పార్లమెంట్ సభ్యులుగా
ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజల సంక్షేమానికి తనదైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి బులిరామయ్య గారు. అదేవిధంగా కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఈరోజు వాణిజ్య రంగంలో కీలక మార్పులకి నాంది పలకడం జరిగింది. అలాగే సేవా రంగంలో ఒక రొటేరియన్గా ఆయన తణుకు ప్రాంతంలో అనేక సేవలు అందించి ప్రజలందరికీ, సామాన్య ప్రజలందరికీ కూడా కంటి ఆపరేషన్లు కానీ, వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆసరాగా నిలవటం కానీ, ఈ విధంగా సామాజిక సేవా రంగంలో తనదైనటువంటి ముద్ర వేసి బుల్లరామయ్య గారు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా కట్టుబడి ఆఖరి శ్వాస వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నతికి, తెలుగుదేశం పార్టీకి కట్టుబడి తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి కృషి చేసినటువంటి వ్యక్తి బుల్లరామయ్య గారు. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మరొకసారి ఆయనకి ఘనంగా నివాళులర్పించుకుంటూ, జోహార్ బుల్లరామయ్య గారు, జోహార్ బుల్లరామయ్య గారు. కాకినాడ రూరల్ కరప మండలం కరప గ్రామం చంద్రన్న మీటింగ్ హాల్ వద్ద ఎన్ఈఓ కృష్ణవేణికి పలువురు ఉపాధ్యాయులు ఆత్మీయ సన్మానాలను ఏర్పాటు చేశారు. ఇటీవల కలెక్టర్ గారి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ మండల విద్యాశాఖ అధికారిగా ఎన్నికకు ప్రశంసా పత్రం అందుకున్న సందర్భంగా ఎన్ఈఓ కృష్ణవేణికి జడ్పీటీసీ యాన శుభారావు, ఎంపీపీ శ్రీలక్ష్మి, సత్యబాబు, అగ్రి యూనివర్సిటీ నెంబర్ చింత ఈశ్వరరావు పలువురు నాయకులు ప్రశంసలతోని ముంచెత్తారు. ఎమ్మెల్యే కన్నబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, మండల ఉపాధ్యాయులతోని సన్నిహితంగా మెలుగుతూ మండల స్కూళ్లను అభివృద్ధి పదంలోనే నడిపించారంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలోని ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ ఆశాజ్యోతి, సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు రొక్కల గణేష్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ గారు ఆశాజ్యోతి గారికి, సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు రొక్కల గణేష్ గారికి, అదేవిధంగా సత్యనారాయణ గారు ఎంఈఓ 2 వారికి, ఇంకా మిత్రులు అలీం గారు, చిన్న గారు, ఇంకా చాలామంది ఉపాధ్యాయులు, వేదిక పైన ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, ఉపాధ్యాయులు, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నాం. ఉద్యోగం ఒక బాధ్యతగా చేయడం వేరు, ఇష్టపడి చేయడం వేరు. ఏదో జీతం తీసుకుంటున్నాం కనుక వస్తున్నాం వెళ్తున్నాం అనేది కాకుండా, నా కాంట్రిబ్యూషను ఉండాలి అనే తపనతో పనిచేసే వాళ్ళకి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. ఈరోజున ఈ మండలంలో మీరందరూ నేచురల్గా పై అధికారికి ఒక అవార్డు వస్తేనో, ఒక గుర్తింపు వస్తేనో, మీరు మీకు వచ్చినంతగా ఆనందపడుతున్నారంటేనే అధికారి సమర్థత ఏంటో, అధికారి మీకు ఉన్న అనుబంధం ఏంటనేది అర్థమైపోతుంది. ఈరోజున ఎంఈఓ గారికి అవార్డు వచ్చిన సందర్భంగా మీరు చూపిస్తున్న ఈ అభిమానం ఆమె జీవితకాలం గుర్తుండిపోయే ఒక సంఘటనగా నేను భావిస్తున్నా. చాలా సంతోషం. మిగతా వృత్తులకి, మీరెంచుకున్న వృత్తికి చాలా తేడా ఉంది. ఇప్పటికీ మేము ఎక్కడైనా కనిపిస్తానో, మాకెక్కడైనా కనిపిస్తానో, మాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు కనిపిస్తే చాలా గౌరవంతో కాళ్ళకు నమస్కారం పెట్టే పరిస్థితి. వాళ్ళు ఇచ్చిన, వాళ్ళు నేర్పిన విద్యాబుద్ధులు తల్లిదండ్రుల తర్వాత గురువు దైవంతో సమానం అంటారు. మీరిచ్చిన ఆ సంస్కారమే ఈరోజు జీవితంలో మాకు ముందడుగు వేసే అవకాశం కలిగిందనే భావన గుండెలన్నా నిండిపోయి, ఇప్పటికీ మాకే కాదు మీకే కాదు, ఏ ఉపాధ్యాయులు మనం ఎవరైతే పాఠాలు చెప్పారో వాళ్ళు కనిపిస్తే ఒక తెలియని అలౌకిక ఆనందం అనేది కలపడం అనేది సహజం. అలాంటి వృత్తులు మీరు అందరూ ఉన్నారు. ఒకప్పుడు ఒక టీచర్ అంటే, అది కూడా గవర్నమెంట్ టీచర్ అంటే, అయ్యో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు, అది కూడా ప్రభుత్వ పాఠశాలలో టీచరా అనే పరిస్థితి నుంచి ఈరోజు గత 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థకి గౌరవం దక్కిందని మేము భావిస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఆ గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు దక్కింది. ఇప్పుడు ఇంతమంది ఇప్పుడే అడుగుతూ ఉన్నాను నేను హెచ్ఎం గారిని, ఎంతమంది ప్రధాన ఉపాధ్యాయులు మహిళలు ఉండి ఉంటారు అంటే, ప్రైమరీ స్కూల్స్కి అయితే మినిమం ఒక 50%
మహిళలే ఉన్నారు అని చెప్పారు. అట్లాగే మన మండలంలో ఉన్న 65 స్కూల్స్లో చూసుకుంటే మెజారిటీ ప్రధాన ఉపాధ్యాయులు మహిళలే ఉన్నారు. రోజు గతానికి ఇప్పటికీ తేడా చూస్తే స్కూల్లో మంచినీళ్ళు లేని పరిస్థితి, టాయిలెట్స్ లేని పరిస్థితి, పిల్లలు కూర్చోడానికి బెంచీలు కాదు, టీచర్ కూర్చోడానికి కుర్చీలు లేని పరిస్థితి, ఒక బ్లాక్ బోర్డ్ లేదు, ఒక చాక్ పీస్ లేదనే పరిస్థితి నుంచి మన కళ్ళ కట్టినట్టుగా స్కూల్స్ వాతావరణం మారి ఒక గౌరవాన్ని ప్రభుత్వ విద్యా వ్యవస్థకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారని భావిస్తున్నాను. డిజిటల్ మేడ్చల్ జిల్లా ముసాపేట ఈదమ్మ రజక సంస్థం సంఘం ఆధ్వర్యంలోని ఈ శ్రీ ఈదమ్మ తల్లి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మరియు అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాతలు తూము శ్రావణ్ కుమార్, వడ్డేపల్లి రాజేశ్వరరావు, పగడల శిరీష, బాబురావు, కట్రాజ్ యాదగిరిలను గుడి చైర్మన్ పెద్ద యాదయ్య, వైస్ చైర్మన్ పెద్ద శంకర్, అధ్యక్షుడు నోముల సుందర్, ప్రధాన కార్యదర్శి నోముల యాదగిరి, సలహాదారులు నోముల సాబులు, నోముల రాజు, నోముల యాదయ్య మరియు నోముల శ్రీశైలం, నోముల నరేష్ బాబు, నోముల ప్రవీణ్ బాబు కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలోని ముసాపేట ఈదమ్మ రజక సంఘం ఆధ్వర్యంలో ఆటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయని కార్యదర్శి నోముల రవి తెలియజేశారు. శ్రీ మహాగణాధిపతి దేవతా ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు యజమాన సదా కుటుంబానాం శ్రీ మహాగణాధిపతి దేవతా ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు సరస్వతి అమ్మవారికి ప్రణామం. విశాఖ పశ్చిమ నియోజకవర్గం జీవీఎంసీ 40వ వార్డులోని షిప్యార్డ్ కాలనీలోని చాలా పురాతన సాయి మందిరంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మందిరం చాలా మహిమగల సాయి మందిరంగా భక్తులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని, అందువల్ల ఈ సాయి మందిరానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారని, ప్రతి లక్ష్మీవారం గ్రామం క్రమం తప్పకుండా వచ్చి ఆయా షిరిడి సాయినాథుని దర్శించుకుంటారని, అలానే ఈరోజు భక్తులు తెల్లవారుజామున 5 గంటల నుంచి బాబాకి ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ చదవడం మీద మోస్తో ఏబీసీ మాటలు రాయడం చేస్తున్నారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. కానీ మన భారతీయ భక్తుడి మన తెలుగు భక్తుడి అందులో మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన అక్షరాలంటే ఓం నమః శివాయ, సిద్ధం నమః. ఇది మనం నేర్చుకోవాలి. ఇదే ప్రధానంగా మనం రాయడం చేయాలి. ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఎంతమంది పిల్లలు పేరెంట్స్ అందరి సమస్యలు ఎంతో అభినందనంగా ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. మరి ఈరోజు ఈ అక్షరాభ్యాసం చేస్తున్న పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మీరు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాలు ఎదగాలని, అక్కడ చదువు చదువుకున్న స్థానాలు ఎదగాలని, మంచి పౌరులుగా తయారు కావాలని చెప్పి ఆశిస్తూ వాళ్ళందరికీ కూడా ఓం సాయిరామ్. ఈరోజు చాలా పర్వదినం, సుదినం, వసంత పంచమి. దేశ విదేశాల్లో కూడా సరస్వతీదేవి అమ్మవారి తల్లిక పూజా కార్యక్రమం చేస్తూ ఎంతోమంది చిన్నారికి ఈరోజు అక్షరాభ్యాసం చేస్తున్నారు. మన షిప్యార్డ్ కాలనీలో గల సింధ్యా సాయిబాబా మందిరంలో గత 12 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం ఇక్కడ మనం నిర్వహించడం జరుగుతుంది. బాబావారి దైవన్న సో ఈ సంవత్సరం కూడా ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రులు తీసుకుని వచ్చి తెల్లవారి ఆలయానికి వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకున్నారు. వారందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, చక్కటి విద్యాభ్యాసం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది చాలా మహాపర్వదినం ఈరోజు. ఇటువంటి పర్వదినాన ఎవరైతే అక్షరాభ్యాస కార్యక్రమం
చిన్నారుల చేత తల్లిదండ్రులు చేయిస్తారో, అలాగే ఆలయంలోకి వచ్చి అమ్మవారి ముందు చేయిస్తారో, వాళ్ళందరికీ కూడా వృత్తుల భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు సైదాబాద్లోని వసంత పంచమి రోజు అందరికీ అక్షరాభ్యాసం జరిగింది. అందరి పిల్లలతో పాటు మా పిల్లలు కూడా తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ చాలా ఘనంగా అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. దానికి కమిటీ సభ్యులకి, దేవుడికి, అందరికీ కృతజ్ఞతలు తెలుపుతారు. పుల్వామా ఉగ్రమూకల దాడిలోని ఏకంగా 40 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగి 5 ఏళ్లు పూర్తి కావచ్చిన సందర్భంగా గాజ్వాక్లోని జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు, మాజీ సైనికులు భారీ త్రివర్ణ పతాకాన్ని చేతపట్టి ర్యాలీని చేపట్టారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలతోని దారి పొడవునా హోరెత్తించారు. ఉగ్రముఖుల దృశ్చర్యను ముక్తఖండంతో ఖండించారు. ఐస్టాండ్ ఫర్ ద థీమ్ నేషన్ సభ్యులు, మాజీ సైనికులు, వివిధ కళాశాల విద్యార్థులు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు ర్యాలీలో పాల్గొన్నాయి. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలోని డాక్టర్ జీటీఐ రమేష్, జీటీవీ రమేష్, షేక్ షుబాన్, కిషోర్, అదిల్, శ్రీనివాస్ శర్మ, కృష్ణకుమారి, సురేష్, పినమనేని శ్రీనివాస్, గురుదీప్ సింగ్, కృష్ణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన అతిథులందరూ కూడా పేరు తెలియదు, కిషోర్ గారు వేశారు. ఏంటి ఇప్పుడు నేషనలిజం చేస్తున్నామో, ట్రైనింగ్ చేసిన వాళ్ళందరూ ఆగిపోవాల్సిందిగా కోరుతున్నాము. పార్టీ మెంబర్స్ బస్సులో వెళ్తున్నారు. వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి ఆజిల్ మహమ్మద్ అనే ఒక టెర్రరిస్ట్ కారులో వచ్చేసి దాన్ని డ్యాష్ చేసి బాంబ్లాస్ట్ అయ్యి మొత్తం 40 మెంబర్స్ వీర జవాన్లు మనకి అమరవీరులు అయ్యారు. వాళ్ళకి ట్రిబ్యూట్గా మనం 2020 ఫిబ్రవరి 14 3:15కి యాక్సిడెంట్ అయ్యి అప్పుడైంది. అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం కూడా ట్రిబ్యూట్ చేస్తున్నాము. మన జై భారత్ అసోసియేషన్ తరఫున ఈ ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీలో విజ్ఞాన్ కాలేజ్, సెయింట్ ఆన్స్ కాలేజ్, తర్వాత ఎక్స్ ఆర్మీ స్టూడెంట్, తర్వాత శ్రీ శ్రీనివాస స్కూల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. తర్వాత ఐసెన్పతి నేషన్ జై భారత్ అసోసియేషన్ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు. అలాగే సోషల్ వెల్ఫేర్ సిటిజన్స్ కూడా వచ్చారు. వీళ్ళందరికీ కూడా మనం వీళ్ళందరితో మనం 100 మీటర్స్ రిబ్బన్తో, నేషనల్ ఫ్లాగ్ రిబ్బన్తో మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. ధన్యవాదాలు. ఇలాగలో ఐస్టాండ్ ఆధ్వర్యంలో ఏదైతే మన జవాన్లు అమరవీలయ్యారో దాని సందర్భంగా, ఎప్పుడైతే అమరవీలయ్యారో ఆ రోజు కాడి నుండి ఈరోజు వరకు ఐస్టాండ్ వాళ్ళు చాలా చక్కగా, వాళ్ళు సివిలియన్స్ అయి కూడా ఒక మాజీ సైనికులు చనిపోయిన పబ్లిక్ తెలియాలని, అలాగే పిల్లలతో ప్రతి ఒక్కరిని స్కూల్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసి పిల్లల్ని తీసుకొచ్చి ఈ సమాజానికి ఒక ఎక్సైజ్ మెన్ కానీ అలాగే రైతు కానీ ఎంత ఇంపార్టెంటో ప్రజలకి తెలియజేయడానికి ఈ స్టాండ్, ఐస్టాండ్ వాళ్ళు చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. దానికి వైజాగ్ ఎక్సైజ్ ఫెడరేషన్ తరపు నుండి మేము ఎప్పుడు కూడా వాళ్ళకి కోఆపరేట్గా ఉంటున్నాం. అలాగే పిల్లలు కూడా వచ్చినందుకు వాళ్ళకి, అలాగే ఈ ఐస్టాండ్ స్టాఫ్ అందరికీ కూడా మా వైజాగ్ ఎక్సైజ్ ఫెడరేషన్ తరపు నుండి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. బోలో పార్క్ మాతాకి. ఫుడ్ పాయిజన్ ఘటనకు కారణంగా భావిస్తున్న ఆదివారపుపేటలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల సందర్శించిన రామచంద్రపురం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం అక్కడ పిల్లలకు పెడుతున్న భోజన బస్తులను పరిశీలించారు. మంచినీటి సదుపాయాన్ని సక్రమంగా లేకపోవడం, పరిసరాలు అప్రమత్తంగా ఉన్న కారణంగా ఫుడ్ పాయిజన్ అయ్యిందని, పనిచేస్తున్న ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది నిర్లక్ష్యం పట్ల ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. అక్కడికి వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారితో సుబ్రహ్మణ్యం మాట్లాడగా ఆ అధికారి హాస్టల్కి వచ్చి 2 సంవత్సరాలు అయిందని చెప్పడంతో అధికారిపైన సీరియస్ అయ్యారు. ఇకపైన ప్రతి వారం తప్పనిసరిగా పర్యవేక్షించాలని, దీనిపైన జిల్లా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నేను కౌన్సిల్ చైర్మన్ చేశాను, డిప్యూటీ చైర్మన్, ఎమ్మెల్సీ అన్ని పోస్టులు చేశాను. అధికారులతో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలుసు. ఈవేళ మెను పప్పు, టమాటా, లేకపోతే నమస్కారం. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో, రామచంద్రపురం రూరల్ మండలంలో ద్రాక్షారామం దగ్గర ఆదివారంపేట గురుకుల పాఠశాల తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము సందర్శించాం.
నిన్ననే ఈ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురై 8 మంది రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అదృష్టవశాత్తు ప్రాణహాని జరగలేదు. కానీ ఈరోజు ఇక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం కోసం, ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ప్రత్యక్షంగా చూద్దామని గురుకుల పాఠశాల అయినటువంటి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మేము విజిట్కి వచ్చాం. మేమన్నీ చూసాం. ఈరోజు మెనూ ప్రకారంగా చూసుకుంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి మెనూ ప్రకారంగా ఈ పిల్లలకు పెట్టవలసినటువంటి ఆహారం ఏవైతే ఉందో బోర్డు చూసాం. పప్పు పాలకూర అని ఉంది. పప్పు పాలకూరకు బదులుగా సరే పప్పు టమాటాగా మార్చి పప్పు టమాటా పెట్టారు. ఆ పప్పు టమాటాను మేము పరిశీలించాం. మన ఇళ్లలో పప్పు టమాటా కొంచెం ముద్దగా ఉంటుంది, సాంబారు పంచగా ఉంటుంది. ఇది పప్పు టమాటా అని చెబుతున్నారు, కానీ దాన్ని ప్రత్యక్షంగా చూస్తే సాంబార్లా ఉంది. అంటే అది పప్పు టమాటా అనాలో సాంబార్ అనాలో అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ ఉంది. మేము ప్రత్యక్షంగా చూసాం. ఇక వెజ్ కర్రీ ఒకటి వేయాలని ఉంది. ఆ వెజ్ కర్రీ మేము ఇక్కడ ప్రిన్సిపాల్ ని అధికారుల్ని అడిగాం. ఈవేళ వెజ్ కర్రీ బీరకాయ అన్నారు. ఏది బీరకాయ అంటే పొయ్యి మీద ఉంది. ఎందుకంటే 1 గంటకి వీళ్ళకి పిల్లలకు భోజనం పెట్టాలి. 1 గంటకి అంటే 1:12 గంటలకు అయిపోవాలి. నేను 1:30 వచ్చాను. 1:30 వస్తే పిల్లలకు పెట్టే భోజనం నేను పరిశీలిస్తే ఇందులో రాజకీయం ఏమీ లేదు. వాస్తవాన్ని చెబుతున్నాను. పప్పు టమాటా సాంబార్ లా ఉంది. బీరకాయ కూర ఏదని అడిగితే పొయ్యి మీద ఉంది. పొయ్యి మీద ఇప్పుడు తాలింపు మొదలెట్టారు. మేము వచ్చామని ఈ బీరకాయ కూర ఇప్పుడు తయారు మొదలుపెట్టారు. 1:30కి ఎప్పుడు బీరకాయ కూర తయారవుతుంది, ఎప్పుడు భోజనాలు పెడతారో విధులైనటువంటి మీరు ఆలోచిస్తుంది అధికారులారా. అంటే మేము రాకపోతే ఆ సాంబారులా ఉండే పప్పు టమాటా వేసి ఈ భోజనం ముగించేవారు. ఒక వెజ్ కర్రీ పెట్టాలి కాబట్టి ఆ వెజ్ కర్రీ ఏమిటంటే బీరకాయ కూర చెప్పారు. బీరకాయ కూర ఇక్కడ లేదు అంటే పొయ్యి మీద ఇప్పుడు పెట్టారు, తాలి పేస్తున్నారు, 3 గంటలకు తయారవుతుంది. ఇది చాలా దారుణం. ఇకపోతే పెరుగు వేయాలి. పెరుగు ఎలా ఉందంటే మజ్జిగలా ఉంది. పెరుగులా లేదు, మజ్జిగ. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుక ఈ నెల 16వ తేదీన జరగనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజిల్ జిలాని సమున్, ఎస్పీజీ ఆర్ రాధిక రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ క్రమంలో ముందుగా ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ గారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అధికారులతో స్వామివారి ఆలయ ప్రాంగణంతో పాటుగా ఇంద్ర పుష్కరిణి ఉచిత దర్శనంతో పాటుగా వీఐపీ వివిఐపీ దర్శనం మార్గాల ఏర్పాటుపై ఆరాధిస్తారు. దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరగాలని అధికారులు ఆదేశించారు. అదేవిధంగా రథసప్తమి రోజున
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పక్కడబందిగా బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను వారు సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీపో సిహెచ్ రంగయ్య, ఎండోమెంట్ ఆర్జేసీ విజయ్ కుమార్, సహాయ కమిషనర్ డివివి ప్రసాద్ పట్నాయక్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ ఈ గ్రీన్ కార్పెట్ కనిపిస్తుంది వాల్ పక్క నుంచి 20 కంపార్ట్మెంట్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి చేతికి పనిలో భాగంగా పిఠాపురం పట్టణంలోని నిర్వహించిన జామ్ మేళాలో ఎంపికైన 700 మందికి గాను పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ నియామక పత్రాలను పార్టీ కార్యాలయంలో వారికి అందజేశారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో మరిన్ని జామ్ మేళాలను నిర్వహించి యువతకు మరిన్ని ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. ఉదయ్ శ్రీనివాస్ ఎంపికైన విద్యార్థులతోని కొంతసేపు వారి యోగక్షేమాలను, కుటుంబాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగం పెరగడం, ఉపాధి తగ్గిపోవడంతో యువత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రభుత్వం ప్రజలపైన ఆర్థిక భారాలను మోపి వారిని మరింత పేదరికంలోకి నెట్టబడుతుందని ఉదయ్ చెప్పారు. అందరికీ నమస్కారం. శనివారం జరిగిన ఈ మెగా జాబ్ ఫేర్ లో పిఠాపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి శశి గారు ఆస్ట్రేలియా నుంచి, అలాగే మిత్ర కంపెనీలైన మొత్తం కంపెనీలన్నీ సుమారు 50 పైగా మల్టీనేషనల్ కంపెనీస్ అండ్ ఇండియన్ కంపెనీస్ కూడా తీసుకురావడం అండ్ పిఠాపురం నియోజకవర్గంలో ఈ మెగా జాబ్ ఫేర్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సుమారు 3,200 మంది యువత యువకులు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళ రెజ్యూమ్స్ తీసుకొచ్చి అండ్ అందులో ఫస్ట్ స్క్రీన్లో 586 మందికి ఉద్యోగాలు వచ్చి, సెకండ్ స్క్రీనింగ్లో సుమారు 320 మందికి, అంటే దాదాపు మొత్తం 3,200 మంది ఈ జాబ్ ఫేర్కి వస్తే 900 మందికి ఈ జాబ్ అవకాశం కలిగింది. అంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించవలసిన కోరుతున్నాం, అంటే జాబ్ తెచ్చుకునే సత్తా వీళ్ళకు ఉంది, కంపెనీస్ కూడా జాబ్స్ అవసరం, కానీ ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే, ఈ మధ్యలో ఉండే ఈ అవకాశాన్ని క్రియేట్ చేసే ఒక ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల ఈ ప్రభుత్వం కానీ కూడా నాయకులు కానీ దాని గురించి ఆలోచించకుండా, దాని గురించి పట్టింపు లేకుండా ఇలాంటి అవకాశాన్ని కల్పించే విధానంగా కూడా ఆలోచించకపోవడం వల్లే ఇన్ని రోజులు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. కానీ జనసేన పార్టీ ఎప్పుడు యువత గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు మొదటిపీఠం ఫస్ట్ హైయెస్ట్ ప్రిఫరెన్స్ యువతకి ఇస్తారని మొత్తం అందరికీ తెలిసిందే. ఆయన స్ఫూర్తితోనే ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అలా 900 మందికి ఉద్యోగం రావడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా ఇలాంటి జాబ్ ఫేర్స్ ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ని పిఠాపురం నియోజకవర్గానికి తీసుకొస్తాం, అలాగే స్థానిక యువతకి మంచి మంచి కంపెనీస్లో జాబ్స్ కల్పిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే రాను వాళ్ళు నిరుత్సాహపడద్దు, వచ్చే మళ్ళీ మెగా జాబ్ ఫేర్లో ఇంకా పెద్ద కంపెనీస్ని తీసుకొచ్చి అందులో కంపల్సరీగా మీ అందరికీ కూడా జాబ్ వస్తుంది, దానికి ప్రిపేర్ అయి ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఇంత పెద్ద ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేసిన స్థానిక నాయకులకి, జన సైనికులకి, అందరికీ ఇందులో వర్క్ చేసిన వాలంటీర్స్ అందరికీ, వచ్చి ఇక్కడి నుంచి పిఠాపురం స్థానికులు యువకుల్ని సెలెక్ట్ చేసుకెళ్లిన కంపెనీలందరికీ కూడా నా అభినందనలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ను 45 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా నిర్మిస్తున్నట్లుగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్తో కలిసి అమలాపురం ఆర్టీసీ డిపోలోని ఆధునిక బస్ కాంప్లెక్స్ ను శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలోని ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మంజూరైన 5 కోట్లతో పాటుగా మరో 3 కోట్లు వెచ్చించి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. మొదట 2 ఫ్లోర్లకు పీపీపీ విధానంలో బిడ్డింగ్ క్వాలిఫర్ చేసి నిర్మాణం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కమర్షియల్ కాంప్లెక్స్లకు డిమాండ్ ఉందని వారికి అనుగుణంగా నిర్మాణం చేస్తామని చెప్పారు. రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ బస్ స్టేషన్ మాదిరిగా అమలాపురం బస్ స్టేషన్ అత్యంత ఆధునికంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్సీలు ఇళ్ల సత్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, డాక్టర్ పినిపే శ్రీకాంత్, ఎంపీపీ కుడుపుటి భాగ్యలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ రెడ్డి నాగేంద్రమణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 4 ఫ్లోర్లు నిర్మాణం వస్తుంది. దీని మొత్తాన్ని కలిపి 45 కోట్లు. మొదటి ఫేజ్ కింద గ్రౌండ్ ఫ్లోర్కి 5 కోట్లు మొదట్లో వెళ్తున్నట్టు మనం 6 నెలలకు దీనికి ఓన్లీ యార్డు రేజ్ చేయాలా అంటే ప్రస్తుతం వర్షం వస్తే నీళ్లు లోపలికి వచ్చేసి బస్ స్టేషన్ అంతా ఇబ్బందిగా ఉంటుంది, ప్రయాణికి ఇబ్బంది ఉంది. దీన్ని యార్డ్ రేజ్ చేద్దాం అనుకున్నాం. తర్వాత రవాణా శాఖ మంత్రితో మాట్లాడుతూ డిస్కస్ చేసినాక సారి అవుతారంటే ఎంత చేసినా దీనికి మళ్ళీ మనం యార్డ్ రైజ్ చేస్తే మళ్ళీ బస్ స్టేషన్ రావడం, మళ్ళీ మనుషులు రావడం ప్రయాణికి ఇబ్బంది అవుతుందని ఉద్దేశిస్తాను. తర్వాత భవనం అదేవిధంగా పాతగా ఉండటం అని ఉపయోగం లేదని ఉద్దేశిస్తాను. కొత్తగా నిర్మించాలని చెప్పి మంత్రి గారు తలపెట్టడం, దాంతో మొదటి విడత కింద 5 కోట్లతో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం ఇవాళ ప్రారంభం జరిగింది. అది ఇంకొక 9 నెలల్లో పూర్తవుతుందని ఆశిస్తున్నాము. ఈ తర్వాత మిగతా 3 ఫ్లోర్లు కూడాను పీపీపీ మోడల్లో వెళ్ళాలని అనుకుంటా ఉన్నాము. అయితే కమర్షియల్ అవుతుంది, కాన్ఫరెన్స్ హాల్స్ అయితే జరిగింది, హోటల్స్, షాప్స్, షాపింగ్ కాంప్లెక్స్, ఏమైనా ఔత్సాహికులు ఉంటే ఏమైనా మాల్ లాగా చేయాలన్నా ఏదైనా సరే చేయాలని ఉద్దేశిస్తున్నాం. దాంతో మాకు పెట్టిన ఖర్చు కూడా దేశంలో 10 లక్షల మంది విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తయారు చేసే కార్యక్రమం ఇన్స్పైర్ మనక్ పోటీలని విశాఖపట్నం జిల్లా సైన్స్ అధికారి కె ప్రసాద్ అన్నారు. గాజ్బాగ్లోని ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థలో 11వ జిల్లా స్థాయి ఇన్స్పైర్ మానిక్ అవార్డుల కోసం ఎగ్జిబిషన్స్ను ప్రాజెక్టులో పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సౌజన్యంతో ఎస్ఈఆర్టీ ఏపీ పర్యవేక్షణలో జిల్లా విద్యాశాఖ జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనక్ పోటీలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్ను ఎంపిక కాబడి 64 మంది విద్యార్థులు తమ ఉపాధ్యాయులు గైడ్ సహకారంతో నమూనాను సిద్ధం చేసుకుని ప్రదర్శించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని డీఈఓ చంద్రకళ ప్రారంభించారని అన్నారు. కార్యక్రమంలోని ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థ ప్రిన్సిపల్ జోజిబాబు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ కార్యదర్శి జేవీ రత్నం, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కో పార్ట్నర్ రెబికా ఎవాంజలిన్ తన 9వ తరగతి చదువుతుంది. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మధురవాడ విశాఖపట్నం నుండి వస్తున్నాము. మా ప్రాజెక్ట్ పేరు జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ బై వేస్ట్ మెటీరియల్స్. మన ఇండియా చాలా అభివృద్ధి చెందుతుంది. దీనిలో ప్రతి ఒక మనిషి దాని వేస్టేజ్కి కారణం అవుతాము. మనం ఒక పర్టికులర్ వన్ మన ఇంటికి సంబంధించిన వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో మనం రిలీజ్ చేస్తూ ఉంటాము. అది డ్రై వేస్ట్ కావచ్చు, వెట్ వేస్ట్ కావచ్చు, ఇండివిజువల్ ప్లాస్టిక్స్ అండ్ అదర్స్ ఐరన్ మెటల్స్ అవి కూడా కావచ్చు. సో ఈ వేస్టేజ్ అనేది మన ఇండియా రెప్యుటేషన్కి, సిటీ ప్లానర్స్కి వాళ్ళ దృష్టిని మన్నిస్తుంది. ఇది ఇలానే ముందుకు వెళ్తూ ఉంటే మన ఇండియా అనేది ఇంకా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్మెంట్కి మధ్యలోనే ఒక కారణం అయిపోతుంది. రిసోర్సెస్ ఆఫ్ దీస్ ఫ్యూయల్స్ విల్ బి ఎగ్జాస్టెడ్ ఇన్ ఫ్యూ ఇయర్స్ బికాస్ దే ఆర్ లిమిటెడ్. They're trying to find an alternative so as to increase the speed beyond 1 lakh kilometers per hour for the space travel. For the space travel, we need to cover larger distances. And ఈ ట్రైన్ గురించి చెప్తున్నాను ఈరోజు. ఫస్ట్ ఈ ట్రైన్ దీనికి ఇంజన్ ఉండదు, ఇది సెల్ఫ్ ప్రొపల్షన్. ఇది సెల్ఫ్ ప్రొపల్షన్, ఇది ఎలా వెళ్తుంది అంటే ఇక్కడ ఈ చైన్ ఆ మోటార్ ఆన్ చేస్తాం, ఆ మోటార్ చైన్ కదలడం వల్ల ఇది కదులుతుంది. ఇది కదిలితే ఇదేమో ఈ ఫస్ట్ బోగి మిగతా అన్నిటినీ లాగుతుంది. ఇక్కడ కనెక్షన్లు ఉన్నాయి అన్ని బోగిలకి. సో నెక్స్ట్ తర్వాత ఇది 99% మెటల్, 1% ఆ మిగతా వైర్లన్నీ. నా పేరు కె ప్రసాద్.
నేను విశాఖపట్నం జిల్లాలో డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్గా పనిచేస్తాను. ఈరోజు విశాఖపట్నంలో అన్ని యాజమాన్యాల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి కూడా జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనక్ 2021-22 ప్రోగ్రామ్ని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ గాజువాక్లో నిర్వహించడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రామ్కి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అన్ని యాజమాన్య పాఠశాలల విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో 2022-23 సంవత్సరంలో ఇన్స్పైర్ కోసం అప్లై చేసినటువంటి 2600 ప్రాజెక్టుల నుంచి 200 ప్రాజెక్టులని ఉత్తమమైన ప్రాజెక్టులుగా ఎంపిక చేయడం జరిగింది. అందులో విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 64 ప్రాజెక్టులకి ఈరోజు ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ అనేది ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి ఎల్ చంద్రకళ గారు, అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ ఏ గౌరీశంకర్ గారు, ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీ శ్రీనివాస్ గారి వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఈ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్కి చైర్మన్గా మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, అదేవిధంగా కన్వీనర్గా ఎల్ చంద్రకళ గారు, కో కన్వీనర్గా విశ్వ సైన్స్ ఆఫీసర్ కే ప్రసాద్ నేను ఉన్నామండి. ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్ని సైన్స్ పట్ల ఉత్తేజితులను చేసి విద్యార్థులందరినీ కూడా భావి శాస్త్రవేత్తలుగా తయారు చేయాలనేదే దీని యొక్క ఉద్దేశం అండి. ఇన్స్పైర్ అంటే ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ అండ్ పర్సూ ఇట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ అండి. 10 లక్షల మంది విద్యార్థుల్లో ఈ ఇలాంటి ఆలోచనలను పెంపొందించి భావి శాస్త్రవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఎస్ఈఆర్టీ ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి 64 ప్రాజెక్టులు ఎగ్జిబిషన్ కోసం వస్తాం జరిగిందండి. దీనికోసం విశాఖపట్నం జిల్లాలో అనేక మంది ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులతోటి కమిటీస్ కూడా వేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ పాఠశాల ప్రిన్సిపల్గా అయినటువంటి జోజిబాబు గారు కూడా దీంట్లో భాగస్వాములు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం కోసం తగినటువంటి ఏర్పాట్లు చేశారండి. విజయనగరం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా రుద్రపాటి శామ్యూల్ జాన్ బుధవారం తమ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు కూడా ఆయన మైనార్టీ సంక్షేమ అధికారిగా వ్యవహరిస్తారు. మన్యం జిల్లాలోని స్టేట్ ఆడిట్ విభాగంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా ఇటీవలి కాలం వరకు పనిచేసిన శామ్యూల్ జాన్ చేసుకున్న అభ్యర్థుల మేరకు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా నియమిస్తూ ఆ శాఖ కార్యదర్శి ఏఎండి ఇంతియాజ్ ఉత్పర్వులు జారీ చేశారు. మైనార్టీ సంక్షేమ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శామ్యూల్ జాన్ను అశాఖ సిబ్బంది, పలువురు మైనార్టీ ప్రముఖులు అభినందించారు. మన్యం జిల్లాలకి విజయనగరం హెడ్ క్వార్టర్స్గా ఈ యొక్క ఆఫీస్ ఉంది. మరి విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాలో ఉన్న మైనార్టీస్, ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ, సిక్కులు కానీ, జైన్లు కానీ, ఆర్సీస్ కానీ, ప్రభుత్వం ఇస్తున్న పథకాలని ఇంప్లిమెంట్ చేయడం మా డిపార్ట్మెంట్ తాలూకా ప్రాముఖ్యమైన బాధ్యత. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వారు ఇమామ్స్కి, అలాగే పాస్టర్స్కి, అలాగే పూజారులకు కూడా ప్రత్యేకమైన గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది. మరి మైనార్టీస్ తరఫుని శ్రీకాకుళం జిల్లాలో 47 మంది ఇమామ్స్కి, అలాగే 48 మంది ముస్లిమ్స్కి, అలాగే భారతీపురంలో 88, విజయనగరంలో మరి 37 మంది, అంటే ఇమామ్స్కి అయితే నెలకి 10,000 రూపాయలు హానరేరియం ఇస్తున్నారు, ముస్లిమ్స్కి 5,000, అలాగే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం 3 జిల్లాలు కలిపి 322 మంది మరి పాస్ట్ గార్లకు కూడా ప్రభుత్వం హానరేరియం అందజేస్తుంది. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయనగరం, భారతీపురం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పాస్ట్ గార్లు గౌరవ వేతనం తీసుకోవడానికి మళ్ళీ కూడా మరి బీసీ నేస్తంలో వెబ్సైట్ ఓపెన్ చేయడం జరుగుతుంది త్వరలో. సో పాస్టర్లు అందరూ కూడా మరి హానరేరియం పొందడానికి సిద్ధపడవలసిన బాధ్యత ఉంది. మీరు తప్పకుండా మీ చర్చెస్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ చర్చికి బ్యాంక్ అకౌంట్ ఉంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.